రెండు సంవత్సరాల్లో ఏదం చేశావని ఈ రోజు ఆదర్శం కావాలి. ఏం చేశారని మీకు ఓట్లు ఇవ్వాలి ప్రజలు. ఏం చేశారని మీరు ప్రజల దగ్గరికి వెళ్తారు. డోర్ టు డోర్ ఇప్పుడు ఫ్యాన్షన్ ఎత్తాను, మాకు మూడో గంటకి లేచి ఫ్యాన్షన్ ఎత్తాను. ఏది ఎవరు తలుపు కొట్టి లక్ష్మి దేవుని ఏం చేస్తుంది? ఒకప్పుడు మున్సిపల్ చూపులేరు ఫ్యాన్షన్ అనుకో తిరుగురు ముసిరోలు, ఆ ఫ్యాన్షన్ అనుకుంటే ఎంత మంది ముసిరోలు చచ్చిపోండి. అమ్మవాడు తెచ్చింది జనం రైసరికి ఒక్కొక్క తల్లి ఆయిగుంటాను పండుగ వచ్చిన పిల్లలు ఇంట్లో కలకల్లా ఆడుకొని బట్టలు బండ్లు అన్ని తీసుకుంటాను. డబ్బులు పడితే నాన్న మీద ఉండు, నాకు నా జగనాన్న డబ్బులు వేస్తాడు, పిల్లలకి నాకు అంత పండుగ చేసుకుంటాను అంటాడు. ఒక ఇల్లు ఇంట్లో ఒక ఆడది వ్యాపారం చేసుకుంటే 10,000, మగోడికి 10,000, ఆటోలకు 10,000, మంగళూరు 10,000, చాకలకు 10,000. ఏ జాగుతుంది? ఈ ప్రభుత్వం చేతి నష్టపోయింది, అందరు బాగుపడ్డారు. లాక్డౌన్ వచ్చింది మనకు ఒక్క రోజు, లాక్డౌన్ కి ఏ ప్రభుత్వం వచ్చిన పిడికి బీమా అప్పిచ్చిందే? ఈ ప్రభుత్వం వచ్చి 9,000 రూపాయలు ఫ్రీ తిన్నాము. ఎవరు అంత ఎవరు ఏ ప్రభుత్వం వచ్చి మనకి ఇచ్చిన చెప్పు అన్నం పెట్టి మర్చిపో చేతి జగనన్న అన్నాడు. వీళ్ళు సొంత ఇల్లు కళలు నెరవేరుస్తానని అలాగే కళ ఇప్పుడు ఒక్కొక్క పట్టాలు అందుకొని ఒక ఎంత సార్థగా ఉంటాను. 180,000 లోన్ ఇచ్చి ఇంటి పట్ట స్థలం ఈ రోజు స్థలం కొనమంటే 5,00,000 ఎవడ ఫ్రీగా ఇచ్చేస్తాండి? ఏ ప్రభుత్వం ఇచ్చిందిరా? అప్పుడు ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం ఉంటే లంచాలు కట్టుకోండి. రేపు ఏ ప్రభుత్వం లంచం అడుగుతుందిరా? రైస్ వ్యాన్ డోర్ టు డోర్ ఇంటింటి పిలిస్తే ఆ డేలల దగ్గర అలా నీళ్ళు నిలబడిపోయి కేజీలు కొద్ది తగ్గిపోయి బియ్యం అందుకుంటారు. ఇప్పుడు అలాగ ఒక గింజన డోకలు లేకుండా అందుకుంటాండ్ర, ఒక గింజని బయటకు పోకుండా వ్యాన్ వచ్చి పిలుస్తాను. అమ్మ రైస్ వచ్చింది రెండు అండి. విద్యా చేయడం డిగ్రీ వాళ్ళకి చదువుకున్న పిల్లలకి 20,000, రెండు విడతలు 15,000 హాస్టల్ చదివిన పిల్లలకి సదుపాయాలు. గవర్నమెంట్ స్కూల్ ఎలా తయారయ్యారు? ఒక్కొక్క రెండు జతలు బట్టలు పుస్తకాలు బ్యాగులు ఎవరైతే చెప్పండి పోనీ. ఈ క్యాస్ట్ కాదు ఆ క్యాస్ట్ కాదు అన్ని క్యాస్ట్లకి ఇస్తాను. అంగన్వాడికి పాలు గుడ్డు పిల్లలకి గర్భిణీ స్త్రీలకి అన్ని అన్ని ఐటమ్ పంపిస్తాను. ఇది ఈ ప్రభుత్వం వచ్చే కదా జగనన్న ప్రభుత్వం. అప్పుడు ఏటిచ్చేవారు? గ్లాస్ పప్పు గ్లాస్ నూనె ఒక జానపిండి ప్యాకెట్ తెలుసుకోండి అమ్మ అయిపోయింది. చర్మ కళాకారులకి డబ్బు కళాకారులకి 50 సంవత్సరాల పెన్షన్, 50 సంవత్సరాలకి ఏ ప్రభుత్వం ఇచ్చింది? 62 దగ్గర నుంచి ఇచ్చింది, 65 ఒకప్పుడు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు 60 సంవత్సరాలకే పెన్షన్. ఇంకేం చెంతకన్నా ఏ ప్రభుత్వం చూసిందిరా? ఇన్ని సంవత్సరాలు చుట్టూ పెరిగాము, నేటి 34 సంవత్సరాలు అయిపోతుంది. మనం ప్రభుత్వం ఏదని ఇచ్చిందే? ఒక్కసారి ప్రతి మహిళ ఆలోచించాలి.